బుల్చెన్లో బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖాత్ కానున్నారు. కాసేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కా సుమర్ కవితను కలవనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. కాగా మే 20తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే 20తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది, ఈ నేపథ్యంలో కస్టడీ పొడిగించే ఛాన్స్ ఉందా, ఏంటి డీటెయిల్స్? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ ఈడీ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తిహార్ జైల్లో కొద్దిసేపు క్రితమే ములాఖాతులో భాగంగా కవితను కలిశారు. కలిసిన తర్వాత కవితతో పలు కీలక విషయాలపై చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే గతంలో ములాఖాతులో భాగంగా జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత తిహార్ జైలు నుంచి కస్టడీ పొడిగించే క్రమంలో రౌజనీ కోర్టుకు, తిహార్ జైలు నుంచి రౌజనీ కోర్టుకు తీసుకొస్తూ ఉంటారు. కానీ రౌజనీ కోర్టులో నిబంధనలకు విరుద్ధంగా కవిత మాట్లాడడంతో తిహార్ జైలు అధికారులకు కొన్ని సూచనలు చేశారు రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా. ఈ నేపథ్యంలోనే వర్చువల్గా మాత్రమే కవితను ఫర్దర్గా హాజరుపరచాలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలని తిహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కవితను నేరుగా కాకుండా వర్చువల్గా తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి కావేరి భవేజ్ ముందు హాజరుపరుస్తున్నారు. అంటే గతంలో మార్చి 15న కవితను ఈడీ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు, తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఇటు ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 6వ తేదీన తిహార్ జైల్లో కోర్టు పర్మిషన్తో కవితను సీబీఐ అధికారులు విచారించారు. విచారించిన తర్వాత 11వ తేదీన అరెస్ట్ చేసినట్లుగా తిహార్ జైల్లో ఉన్న అధికారులకు, మరోవైపు కోర్టులో న్యాయమూర్తి కావేరి భవేజ పర్మిషన్తో 11వ తేదీన కవితను సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. 11వ తేదీన రంజాన్ కావడంతో 12వ తేదీన కోర్టులో హాజరుపరిచారు, తర్వాత 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చారు న్యాయమూర్తి కావేరి భవేజ. అయితే 3 రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన తర్వాత రౌజని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో సీబీఐ అధికారులు కవిత మీడియా అడిగిన ప్రశ్నలకు ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, బయట ఏదైతే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారో అవే ప్రశ్నలను సీబీఐ అధికారులు కస్టడీలో అడుగుతున్నారు, గత 2 సంవత్సరాలుగా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు అనేది ప్రధానంగా కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే కోర్టు ప్రాంగణం ద్వారం గుమ్మం దాటుతూనే ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు అనేవి న్యాయమూర్తి కావేరి భవేజ విన్న నేపథ్యంలోనే ఇటు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుతో న్యాయమూర్తి కావేరి భవేజ కొన్ని సూచనలు చేశారు. అంటే కోర్టు ప్రాంగణంలో మాట్లాడడం కరెక్ట్ అనే పద్ధతి కాదు, నెక్స్ట్ మాట్లాడితే తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరుసటి తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే కవితను హాజరుపరచాలి, నేరుగా హాజరుపరచొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ విచారణకు కవితను వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా తిహార్ జైలు నుంచి హాజరుపరిచారు. తర్వాత మళ్ళా ఎక్స్టెన్షన్గా కొనసాగించిన నేపథ్యంలో ఈసారి వర్చువల్గా కాకుండా నేరుగా విచారణకు హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో పర్మిషన్ పెట్టుకున్న నేపథ్యంలో పర్మిషన్ ఇచ్చారు. తర్వాత కుటుంబ సభ్యులతో కవిత భర్త అనిల్, అలాగే వారి సోదరి, అలాగే ఇతర కజిన్స్తో తిహార్ జైల్లో మాట్లాడేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇక మళ్ళా నెక్స్ట్ కూడా నేరుగా వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో న్యాయమూర్తి కావేరి భవేజ పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా కవిత తరపు న్యాయవాది మోహిత్రావు కూడా మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డ్ తెలియజేశారు. ఇక ఫర్దర్గా లాస్ట్ టైం కస్టడీ ముగిసిన తర్వాత కూడా, అంటే 14వ తేదీన కస్టడీ ఈడీ కేజీలో కస్టడీ ముగిసింది, ముగిసిన నేపథ్యంలో వర్చువల్గానే తిహార్ జైలు నుంచి కవితను హాజరుపరిచారు. అంటే 20వ తేదీకి మళ్ళీ కస్టడీ పొడిగించారు. అంటే సీబీఐ కేసులో కూడా 20వ తేదీ ఉన్న నేపథ్యంలో ఈడీ కేసులో కూడా 20కి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. అంటే 20వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తిహార్ జైలు ఉండబోతున్నారు. 20వ తేదీని కూడా వర్చువల్గానే తిహార్ జైలు నుంచి న్యాయమూర్తి కావేరి భవేజ ముందు కవితను హాజరుపరుస్తారు. తర్వాత కవిత బెయిల్ పిటిషన్పై ప్రజెంట్ ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో దానిపై 24వ తేదీన వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం ఉంది. ఇక 20వ తేదీతో జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అంటే తిహార్ జైలు నుంచి రౌజని కోర్టుకు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కుటుంబ సభ్యులు కానీ ఇతర పార్టీ నేతలు కానీ ఇతర అనుచర వర్గం కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వర్చువల్గా హాజరుపరుస్తున్న నేపథ్యంలో నేరుగా అప్పుడు తిహార్ జైలుకి వెళ్ళి కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాల్క సుమన్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇద్దరు కూడా కవితను తిహార్ జైలు కలిశారు. ఇక మరి కాసేపట్లోనే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.